ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు మీరు గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకెంతోమంది శత్రువులు ఉన్నారు. మనకంటే వాళ్ళు మనకు పర్సనల్గా ఏమి శత్రువులు కారు, దేవునికి శత్రువులైన వారు మనకు శత్రువులు, వాక్యానికి శత్రువులైన వారు మనకు శత్రువులు. అంతేగాని మనకు పర్సనల్గా ఎవరితోనే ఏ విధమైన గొడవలు ఏమీ లేవు, మనం గొడవలకు పోయేవాళ్ళము కాదు. వాక్యానికి భిన్నంగా ఉన్నవారే మనందరికీ శత్రువులు, మరోవరు మనలో నుండి వెళ్ళిపోయిన వారే మన శత్రువులు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ వెళ్ళిపోయిన వారిని ఆయా గ్రూపుల్లో మరి పిల్లలు వాళ్ళ నెంబర్ని పెట్టుకున్నారు. శత్రుశేషం అనేది మీ విశ్వాసాన్ని పాడు చేస్తుంది. మన పిల్లలందరూ గుర్తించాలి, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, దీనికి సంబంధించని వారు, మనతో కలిసి పనిచేయని వారు, మన నుండి బయటకు పోయిన వారు, వాళ్ళ నంబర్లను మీరు మీ గ్రూపులో నుంచి తీసేయాలి. ఒక కాని మాట మనల్ని రెచ్చగొట్టే విధంగా మనకు పంపుతూ ఉంటారు. అప్పుడు అనవసరంగా మన పిల్లలు రెచ్చిపోయి ఆడకూడని మాట ఏదైనా ఆడితే అక్కడ తప్పుగా పట్టుకొని మన వాళ్ళని పాపం చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈవెన్ మై సెల్ఫ్, ఎందుకంటే వాళ్ళకి ఏమి దేవుని సేవ ఎలా చేయాలి, ఎంత కష్టపడాలి. నా పిల్లలుగా మీరు ఎన్ని సమస్యలలో ఉన్నా గత 3 నెలలుగా నిరాధారంతో బ్రతుకుతున్న మీ దాన ధర్మ కార్యక్రమాలు ఆగలేదు. అది నా పిల్లలకున్న గుడ్ క్యారెక్టర్. అలాంటి మీరు మీ గ్రూపుల్లో, మీ వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్ గ్రూపులో మన శత్రువులతో కాంటాక్ట్స్, వాళ్ళ నంబర్లు మీకు ఉండకూడదు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని పంపించి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కుమారుడు మాట్లాడుతూ, డాడీ గారు పౌలు గారి కంటే గొప్ప ఆయన అని అన్నాడు. చిన్నవాడు కనుక కోపంతో ఆవేశంలో డాడీనంత మాట అంటాడా అని అన్నాడే తప్ప నేను పౌలు గారి కంటే గొప్పవాడిని కాదు. నా ముందు తరంలో పుట్టాడు. పౌలు చేసిన జైత్రయాత్ర, శ్రమలు కష్టాలు యాత్ర ఆయనే చేశాడు. పౌలు గారు, నేనంతటి వాడని కాను. కుమారుడు పొరపాటున మాట్లాడాడు. కుమారుడు పక్షాన క్షమాపణ కోరుతున్నాను మా పిల్లలందరినీ. కనుక ఈ ఆవేశమైన ఎందుకు వచ్చింది బాబు కంటే శత్రువులు రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి ఎదుగు తప్పు మాటలు మీ నోట రప్పించి ఇదేనా ఆయన నేర్పిస్తున్నాడు ఆయన పిల్లలకి అని అనే బాధను నాకు మీరు కలిగించకండి.
అపొస్తలుడు పౌలు ఆసియాలోని గలతి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. 5:10-12 గలతి పత్రిక 5:10 పది. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని. వేరుగా ఆలోచించకండి, వేరుగా మీరెంత మాత్రమును వేరుగా ఆలోచించక. ప్రభువునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మీరు మాట్లాడకండి వేరుగా, ఆలోచించకండి వేరుగా. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు మిమ్మను కలవరపెట్టుచున్నవాడు అంటే విశ్వాసులను, భక్తిపరులైనటువంటి వారిని రెచ్చగొట్టే విధానంతో పొంచి పొంచి ఉన్న శత్రువులను మీరు స్మెల్ చేయాలి. నేరస్తుడిని ఒక కుక్క తన వాసనతో ఎలా పసికడుతుందో అంతకంటే మనం గొప్పవాళ్ళం, దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళం. మనం కూడా పసిగట్టాలి, శత్రువుని పసిగట్టాలి. చాలామంది పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఇది ఎక్కడది, ఎవరు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నారు అంటున్నారు. వెరీ గుడ్. లోకానికి వాళ్ళ సంగతి తెలుసు, కనుక పిల్లలు మాట్లాడుతున్నారు, బుద్ధి చెబుతున్నారు. ఒకవేళ తేడా మాటలు విని పాడైపోతారేమో ఎవరైనా అని మనం భయపడితే, మనం బోధించే బోధనలోని తేడా ఉండదు. కానీ మరి ఎందుకు భయపడుతున్నారు మన పిల్లలంటే, మనతో ఉన్నవారు వెళ్ళిపోతారేమో అని. మరలా చెప్తున్నాను, పోయే వాళ్ళని పోనివ్వండి, చెప్పుడు మాటలు వినిపోతారు కదా, వాళ్ళు పోనివ్వండి. వాళ్ళు ఎవరు చెప్పిన మాటలు అయినా వింటారు. ఈవేళ ఇతను చెప్పిన మాటలు వింటారు, రేపు మరొక అతను మరో విధంగా చెప్తే అది వింటారు. ఎందుకంటే వీళ్ళు చంచల మనస్కులు, అంటే ఏదైనా వింటారు, ఎక్కడికైనా పోతారు. స్థిరులు కాదు, అస్థిరులు. ఈ మాటలు వింటే ప్రజలు పాడైపోతారు మీరు అనుకోవటం రైటే, కానీ మీ మాటలు విని మీ దగ్గరకు వచ్చి మీ మాటలకు భిన్నంగా మరొకడు మాట్లాడుతుంటే ఆ మాటల వైపు వెళ్ళిపోతున్నవాడు మీతో ఉంటాడని మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? అది నా పిల్లలందరూ ముందు గ్రహించండి. కేవలం మీకోసం, మీ ఆదరణ కోసం, మిమ్మల్ని దేవుని నుండి ఎవరు విడదీయకూడదని కాపాడటం కోసం, భద్రత కోసం నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. ప్రేమించి నా పిల్లలు కనుక దారిని పోయేవాళ్ళని నేనేమన్నా, నా పిల్లలు కనుక నేను భద్రపరచుకోవాలి. ఏం రాశాడమ్మా? గలతి పత్రిక 5:10 మిమ్మను కలవరు పెట్టుచున్నవారు ఎవరైనను వాడు తగిన శిక్షను భరించును. వారు తగిన శిక్ష అనుభవిస్తారు, ఎందుకంటే మీరు చెప్పిన వాళ్ళు వినరు. మొన్న సంతోషం మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడారు. నువ్వు రమ్మంటున్నావు, మాట్లాడదామంటున్నావు, మేము చెప్పేది వినని మనస్సు నీకున్నప్పుడు నీకెందుకు చెప్పాలి? అంటే ఒక మంచిని స్వీకరించక అది చెడుగా నువ్వు జనం మధ్య ప్రకటిస్తున్నావు అంటే, యేసుక్రీస్తు అన్న మాటల్లో మంచి ముత్యములను పందులు ఎదుట వేయకండి. వేసినంత మాత్రంలో ముత్యాలను తొక్కేస్తే తొక్కేసి వచ్చేది, కానీ నీ ప్రాణం తీస్తుంది, నీ మీద పడి నిన్ను చీలుస్తుంది. మీకు అర్థమైందా? మీకు చెప్పాలనే యాంగ్షియస్,
ఆతురత ఆసక్తి ఉంది, చాలా సంతోషం. కానీ వినేవాడికి చెప్పండి, వినని వాడికి ఎందుకు, వాడు ఎలాగ వినడు? వాడు మన శత్రువుగా పీఠం వేసుకొని ఎక్కడైనా అవకాశం దొరికితే ఉపయోగించుకుందాం అంటే విని నేర్చుకునేవాడు కాకే కదా విశ్వవిద్యాలయం నుంచి బయటకు పోయినవాడు. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును గుర్చిన మాట బైబిల్లో మాటల వలన కలుగుతాయి. బైబిల్లో మాటలే వాడిని విశ్వాసంలో ఉంచలేకపోతే, వాడు విశ్వాసిగా ఉండలేకపోతే నువ్వు ఏ మాటలు చెప్పి నమ్మించగలవు అలాంటి వ్యక్తులను? మీరెంత మాత్రమో వేరుగా ఆలోచించక ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనా ఎవరైనా వాడు తగిన శిక్షను భరించును. వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు, తప్పదు. దేవుడు వాడిని విడిచిపెట్టడు. అపొస్తల కార్యాలు 15:24 15:24 కొందరు మా యుద్ధ నుండి వెళ్ళారు. అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి, మన నుంచి కొందరు ఎలాగైతే బయటికి వెళ్ళారో ఆ రోజుల్లో కూడా కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరుస్తున్నారు. తమ బోధ, యేసు బోధ కాదు, నూతన నిబంధన సార్వత్రిక సంఘపు బోధ కాదు, 66 పుస్తకాలలో ఉన్న బోధ కాదు, తమ బోధ. అంటే వాడికి నచ్చినది, వాడు వక్రంగా ఆలోచించినది. మీరు ఒకటే మమ్మల్ని గమనించండి, నా పిల్లలు, ఒక్కటే మీకు చెప్తున్న ధైర్యం ఏంటంటే, మీ డాడీ పుట్టకపోతే పెంతుకొస్తలాగే ఉందరు, లోతరన్స్లాగే ఉందరు, ఆర్సేమ్ వాడు ఆర్సేమ్లోనే ఉందరు. ప్రపంచవ్యాప్తంగా 3,000 శాఖలుగా 3,000 రకాల బోధలు. శాఖ ఒక్కొక్క బోధ కదండి. పెంతుకొస్తు బోధ వేరు, బ్యాప్టిస్టు బోధ వేరు, ఆర్సీఎం వాళ్ళ బోధ వేరు, బ్రదరన్ మిషన్ బోధ వేరు, జెహోవా విట్నెస్ బోధ వేరు, రక్షణ సైన్యం బోధ వేరు, జీడిఎం బోధ వేరు, సిఎస్ఐ బోధ వేరు, బ్రదరన్ మిషన్ బోధ వేరు, లేమెన్ ఎవాంజలికల్ వాళ్ళ బోధ. అంటే 3,000 ముక్కలుగా అయిపోయి బైబిల్లో ఉన్న బోధను 1,000 బోధలుగా వాళ్ళ జ్ఞానం చెప్పుని తిప్పేసుకున్నారు. జెహోవా విట్నెస్లు ఉన్నారనుకోండి, వాళ్ళు కొత్త నిబంధన నమ్మరు. యావే అనేటువంటి ఒక వర్గం ఉంది, వాళ్ళు పాత నిబంధన నమ్మరు. ఒకడంటాడు పౌలు రాసిన పత్రికలన్నీ తప్పు అంటాడు, ఒకడంటాడు పాత నిబంధన మనకు అనవసరం అంటాడు. ఇలాంటి వాళ్ళు నేను బోధ ప్రారంభించే నాటికి 3,000 శాఖలు, ఇప్పటికీ 10,000 పైనే ఫెలోషిప్లు అయ్యి తయారైపోయి ఉంటాయి. మీరు ఎన్నైనా ఉండండి, బోధ మారకూడదంటాను నేను. నేను నా యొక్క స్లోగన్స్లో ఆనాటి నుంచి నాటి వరకు, మీరు ఆడైనా మగ అయినా, మీరు ఏ శాఖకు చెందినవారైనా, మీరు ఎవరైనా, మీరు రండని నేను అంటం లేదు. మీ బోధను మార్చుకోండి. మీరు మీ సంఘాల్లోనే ఉండండి, మీ ఫెలోషిప్లోనే ఉండండి, కానీ బోధన మార్చకండి, పేర్లు మార్చకండి. చదవమ్మా. కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని ఆనాడు పౌలు గారు అన్నారు. ఈనాడు ఆయన తమ్ముడు, ఆయనకంటే చిన్నవాడు, ఆయన పాదాలను పట్టుకునేవాడు పిడి సుందర్రావు అంటున్నాడు. ఆ రోజు యేసు బోధను తప్పును పట్టిన వాళ్ళు ఉన్నారు.
అసలు తప్పులు పట్టిన వారు ఉంటూనే ఉంటారు. వీళ్ళు ఎంత ప్రమాదకరమైన వాళ్ళు తెలుసా అండి, చాలా సైలెంట్గా మనలోకి ప్రవేశిస్తారు, దొంగతనముగా ప్రవేశిస్తారు, భక్తుల వేషంతో ఏమి ఎరుగని అమాయకులుగా ప్రశ్నలు వేస్తారు. వారు తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిని. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు, వాళ్ళకి మేమేం చెప్పలేదే, మీరు వెళ్ళి బోధ చెయ్యండి అని. మేము వాళ్ళకేం చెప్పలేదు, వాళ్ళెవరో అసలు మాకు తెలీదు. మేము చెప్పుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తుండగానే ఒక ప్రిన్సిపాల్ నియమించిన, ఒక కోఆర్డినేటర్ నియమించిన, ఒక అఫిలియేషన్ ఇచ్చిన, మేము వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ సేవా కార్యక్రమాలు మీకు చూపిస్తూ ఉంటాం. చూసారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ గలతీ పత్రిక ఒకటో అధ్యాయంలో 8వ వచనం, మేము మీకు ప్రకటించిన వ్రాయబడిన ఈ సువార్త, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వ్రాయబడిన ఈ సువార్త, ఈ బోధను తేక మరి ఒక సువార్తను మేమైనను మేము కాని పరలోకము నుండి వచ్చిన ఒక దూత గాని మీకు ప్రకటించిన యెడల మీకు తప్పుడు బోధ ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం, మేము ముందు చెప్పిందే ఇప్పుడు అదే చెప్తున్నాం. అయితే ఈ బోధలు ఎందుకు పుట్టుకొస్తాయి, ఈ డిఫరెంట్ బోధలు ఎందుకు పుట్టుకొస్తాయంటే, కొత్త ధనాన్ని ఆశించేవాళ్ళు, ఎదుటి వ్యక్తిని దెబ్బతీసేవాళ్ళు ఈ కాసుకొని ఉంటారు ఇట్లా ఇలాంటి కోసం. ఇది అధ్యాయంలో మీదకెళ్తే 6వ చనంలో, 1వ అధ్యాయం గలతీ పత్రిక 6వ చనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన దేవాది దేవుడైన తండ్రిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు, వ్యతిరేకమైన బోధ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఏమండి ఎవరైనా వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, దయచేసి వాళ్ళని పట్టించుకోకండి. పిల్లలు వాళ్ళని మీరు వెంటనే వదిలేయండి, మర్చిపోండి. బంధింపబడ్డాడు సాతాను సంకెళ్లలో బంధింపబడతారు. వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది మనం వినకూడదు. ఆ వినేది ఏంటంటే, సాతాను ఇదిగో ఈ వాట్సాప్ ఫేస్బుక్ సదుపాయాలు కల్పించింది మిమ్మల్ని కలవర పెట్టడానికి. అందుకే మీ గ్రూప్స్లో అడ్మిన్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలో నేను చేసేది చెప్తాను. ఒక నాకు వ్యతిరేకంగా కానీ, నా పిల్లల గురించి వ్యతిరేకంగా, డిప్యూటీ డైరెక్టర్స్ గురించి వ్యతిరేకంగా కానీ, ప్రిన్సిపాల్స్ గురించి వ్యతిరేకంగా కానీ, కోఆర్డినేటర్స్ నా పిల్లలైన వారు ఎవరి గురించి వ్యతిరేకంగా ఏదైనా వచ్చిందని కూడా వాట్సాప్లో టప్పన బ్లాక్లో పడేస్తాను దాన్ని. మీకు అర్థమైందా, నేనేం చేశానో మీరు అదే చేయాలి. అందుకే నా వాట్సాప్ గ్రూప్లో పేరు ఫోటో ఉంటుంది, ఫోటోలు లేని వాళ్ళు నా వాట్సాప్లో ఉండరు. కనుక ఇప్పటి వరకు నా పిల్లల వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ శత్రువులు ఎవరైనా మరొక పేరుతో మరొక ఫోటోతో, అది ఒక గమ్మత్తు ఉందండి. కొంతమంది ఏంటంటే నా ఫోటో వేసేసి నాకు వాట్సాప్ పంపించేవారు. అయితే నా ఫోటో వేసేట కనుక నా పిల్లడే అనుకుంటాను కదండి. ఒకసారి అలాగ అనుకున్నాను, ఇక అక్కడి నుంచి ఇది కూడా ఫ్రాడ్ వర్క్ జరుగుతుందని నా ఫోటో ఉన్నది అసలు ఉంచకుండా చేసేస్తున్నాను. మీకు అర్థమైందా లేదా? కనుక మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ
మన గ్రూపులో ఉన్న వారిని మాత్రమే ఉంచండి. మన గ్రూపు కానివాడు వేరే గ్రూపులో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఒక మీకు ఎగనిస్ట్గా వచ్చిందని మీకు పంపుతాడు. అప్పుడు మీరు ఆమేశపౌరులు ఏమైనా మాట్లాడారనుకోండి, అవి నేరాలుగా పరిగణిస్తాడు. రాజశేఖర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు మేఘ మదనం చేయించారు. ఎన్నో కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టి మేఘ మదనం చేయించారు. చివరికి అది ఫెయిల్యూర్ అయిపోయింది, ఆయన చచ్చిపోయారు. ఒక ప్రసంగంలో అది వచ్చింది, ఎప్పుడు ఒక ఏళ్ల క్రితం. ఇప్పుడు వైసీపీని మనం ఒక క్రిస్టియన్ సీఎంగా మనకి ఉండాలి, మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘోరకలి క్రైస్తవులపై దాడులు, చర్చలు పడగొట్టడాలు ఇలాంటి వాటి మీద బిఫోర్ ఎలక్షన్స్ మనం అబ్బాయి జగన్కి సపోర్ట్ నిలబడ్డాం. ఎందుకంటే క్రిస్టియన్, అదొక్కటే. మోరోవర్ వాళ్ళ ఫ్యామిలీతో నాకున్న బంధం, వాళ్ళ తాతయ్యతో కానివ్వండి, వాళ్ళ నాయనమ్మతో కానివ్వండి, వాళ్ళ బంధువులతో కానివ్వండి, నాకున్నటువంటి అభిమానం అన్నదమ్ములతో, వివేకానంద గారితో కానివ్వండి, వాళ్ళతో ఒక దైవభక్తి విషయంలో నన్ను ఒక దైవజనుడిగా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి చాలా ప్రేమించారు, ఆదరించారు, భోజనం పెట్టారు మీటింగ్స్ పులివెందల్లో జరిగినప్పుడు. దీనికి అవతల వ్యక్తి ఏం చేశాడంటే, ఈ మధ్యనే వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, నిజంగా ఇదిగో మన పిల్లలకి 5,000 రూపాయలు గిఫ్ట్ మనీ కూడా పంపుతున్నారు, కేవలం నా పిల్లల కోసం, క్రైస్తవుల సేఫ్టీ కోసం బిఫోర్ ఎలక్షన్స్ వేదికల మీద వాళ్ళ గురించి మాట్లాడాను. వాళ్ళు వచ్చారు, క్రైస్తవులను బాగా చూసుకుంటున్నారు. ఇకపోతే జగన్ విషయంలో కుర్రోడు కనుక తొందరపడి వాగ్దానాలు చేస్తున్నాడు, అమలు చేయడానికి నెలలు పడుతున్నాయి, దీని మధ్య ప్రజలు కంగారు పడుతున్నారు. అతనికి ఒక సీనియర్ ఓల్డ్ ఫెలో కావాలి అతనికి అడ్వైస్ చేయడానికి. అతని చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ కూడా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవారే తప్ప ప్రజలను పిల్లలుగా భావించేవాళ్ళు తక్కువ. నిజంగా ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ వాళ్ళందరూ వీ నో వెరీ వెల్, వాళ్ళందరికీ అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రసన్నబాబు గారు, జాన్సన్ గారు, డిప్యూటీ డైరెక్టర్లు అందరూ కలిసి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ దీన్ని ఎలాగైనా చెడగొట్టాలని ఇందులో ఒక దియోత్రఫీల్ అంటాడు. మేఘమదనం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన అన్నాడు, అవమానపరిచాడు. వాక్యంతోనే చెప్పాను, వర్షాన్ని దేవుడు ఇవ్వాలి, సముద్రం వేడెక్కాలి, ఆవిరి పైకి లేవాలి, మేఘావృతం కావాలి, అవి ఎక్కడోను ఉన్న భయంకరమైనటువంటి గుట్టల మీద ఉన్న నీ దగ్గరికి, నీ నదుల్లోనికి, నీ కాలవల్లోనికి నీరు రప్పించడానికి వర్షం కురిపి, అది దేవుని వలన జరిగేది, మనిషి వలన జరిగేది కాదు. అది ఫెయిల్, కోట్ల రూపాయల ప్రాజెక్టు ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు తప్పు చెప్పాను, ఎందుకు ప్రజాధనాన్ని మీరు పాడు చేశారు? చైనావుడు చంద్రుడిని సూర్యుడిని చేసుకుంటున్నాడు. చైనావుడితో కూడా చెప్తున్నాను, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ బీగ మీదకి వస్తుంది అదని. దేవుడు చేసే పనిలో మనిషి చెయ్యట్టకూడదు. అతడు సీఎం అయినా, అతడు పిఎం అయినా, అతడు ప్రధాని అయినా నేను చెప్పక తప్పదు. బైబిల్ ఎవరికైనా చెప్తుంది. ప్రధానమంత్రికి బైబిల్ చెప్పడానికి వీల్లేదని, బైబిల్ చాలా చిన్నదనకూడదు నువ్వు. ప్రపంచంలో ఎవరికైనా బైబిల్ చెప్తాను, అడ్డొస్తే ఎదురు నిలబడతాను. బైబిల్కి అడ్డొస్తే ఎదురు నిలబడతాను. దీన్ని వ్యతిరేకంగా ఒక ఆర్ట్ ఒక దాన్ని తయారు చేసి యోర్దాన్ నదిలో బాప్తిసానికి వెళ్ళాడు జగన్ ఫ్యామిలీతో అంటే, అది ఇటు అది తప్పట్టవా? బాప్తిసానికి నీళ్ళు అవసరంగానే యోర్దానవే, గోదావరివే, కృష్ణావే కాదు. అంటే వీడికి బొత్తిగా జ్ఞానం లేనివాడు వీడు, ఏదో ఒక రకంగా అల్లరి అలసిడి. వైసీపీ వాళ్ళతో ఏఐటీసీసీ వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారు, ఫ్రెండ్స్ లాగా అయిపోయారు, గురు శిష్యులా మారిపోయారు అనే ఆవేశంతో వీడికి అసలు ఏమీ లేనివాడు కదా వీడు, పాపం వీడికి ఏమీ లేనివాడు. అందరూ ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిన కాడి నుంచి వాడి దగ్గర ఒకడు కూడా లేకుండా పోయి ఉంటాడని నేను అనుకుంటాను. ఎందుకంటే కూడుకోరు కదా ఎవరు. సరుకు బైబిల్లో ఉన్న మెటీరియల్ తెలియక
ఆ రకంగా వాడు ఫాలో అవుతున్నారు. ఏదో ఏదో ఒక అలసటి సృష్టిద్దాం, ఏదో ఒక కలవరం సృష్టిద్దాం. అపొస్తలుల కార్యాలు 15:24 కొందరు మా యుద్ధ నుండి వెళ్ళిపోయి తమ బోధ చేత మిమ్మును కలవరపరుస్తున్నారు, మీ మనస్సుల్ని చెరిపేస్తున్నారు. చెరిపిస్తే చెరిగిపోతారా? మా యుద్ధ నుండి వెళ్ళిన వారు మిమ్మల్ని చెరుపుతుంటే, చెరిపిన వాడు మాతో ఉండకుండా బయటకు పోతే నువ్వెలా నమ్ముతున్నావయ్యా? 2:4 అని నువ్వు చెప్పావు. 2:4 అవతల వాడు వచ్చి 2:4 అవ్వదు, ఎలాగవుతుంది, 3 కదా అన్నాడు అనుకో. అది విని మా దగ్గరకు వచ్చి, అవునండి మీరు 2:4 అంటున్నారు, అవతల వాడు 2:3 అంటున్నాడు, ఏంటండి అని మిమ్మల్ని అడిగాడు అనుకో, ముందు ఈ మెడబెట్టుకు బయటకు తోసేయి. వీడికి 2:4 తెలియదు, ఆ చెప్పురుడికి 2:4 తెలియదు, అందుకే 3 అనుకుని వచ్చాడు. వీడు ఈడు 3 అనుకున్నప్పుడు, వాడు తప్పు చెప్తున్నప్పుడు 2:3 ఎలాగవుతుంది బ్రదరు, 2:4 కదా అని అడగకుండా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి మధ్యవర్తిగా వచ్చాడు. అది మాత్రం మీరు ముఖ్యంగా గమనించండి. కనుక మీరు వీళ్ళు పెట్టిన పోస్టులన్నీ తీసిపడేయాలి. 2 థెస్సలోనికలు రాసిన పత్రిక 2:1-2 ఒకసారి చూద్దాం. ఈ తరము వారందరి మీదకి యేసు రక్తం వచ్చినట్టు ప్రసన్నబాబు నేను మాట్లాడుతున్నాను. మరి వాళ్ళ పిల్లలే కదా ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఉన్న నకిలీ డూప్లికేట్ అందరూను కదా. యేసుక్రీస్తు మాట్లాడేటప్పటికీ క్రీస్తు ముందు ఉన్న ఆ తరం యూదులు, క్రూరులు, వాళ్ళ పిల్లలే ఇస్రాయేల్ దేశంలో ఉన్న నకిలీ వాళ్ళు, కల్తీ వాళ్ళు. మీకు అసలు అర్థమైందా లేదు? ఈ తరం వారి కంటే యేసుక్రీస్తు చంపిన వారి మీదకే రావాలనుకుంటే ఆ పిల్లల 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 పిల్లలు వేసేస్తాడు. మీకు ఒక విషయం తెలియదు, మీకు నార్త్ కొరియా వాళ్ళకి జీవితాంతం శిక్ష అని ఒకటి ఉంది. జీవితాంతం శిక్ష అంటే మన దేశంలో 14 సంవత్సరాలు, మరొక దేశంలో వాడు చచ్చిపోయినంత వరకు అని. కానీ వాడి దేశంలో జీవితాంతం శిక్ష ఏంటో తెలుసా? కొన్ని తెలుసుకోవాలి. ఇప్పటికీ నవ్వు, నార్త్ కొరియాలో జీవితాంతం శిక్ష పడితే 3 తరాల వాళ్ళు జైల్లోనే ఉండాలి. అంటే నేను జైలుకి వెళ్ళాను అనుకోండి, ప్రసన్నబాబు జైల్లోనే ఉండాలి. ప్రసన్నబాబు జైలు ఉన్నాడు అనుకోండి, వాడి కొడుకు అభిజ్ఞ సుందరు కూడా జైలుకు వచ్చాడు. 3 తరాలు అనుభవించాలట. అంటాడు వాడు ఎలాంటి వాడు, వాడు క్రూరుడు, వాడు క్రూరుడు. మీరు గమనించాలి ఇలాంటివన్నీ. ఈ తరము వారికి సంభవించును అన్న యేసుక్రీస్తు మాట వాళ్ళ గర్భాల నుంచి వచ్చిన సర్పసంతానం, చీడపురుగులు, నకిలీగాళ్ళు, చేతగాని వాళ్ళు, క్రూరులు, నరహంతకులు. ఇంకొక సంగతి నేను మీకు, అసలు వాడు మన క్లిప్ చూడలేదు, వాడు వాడు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. క్లిప్లో ఏముందంటే వేసేవరో ఉమ్ము వస్తుంది, అది ఒకడు ఉమ్ముతున్నాడు, నువ్వు ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పదు పో అంటున్నాడు. ఆ చుట్టూ ఉన్నవాళ్ళ యేసుక్రీస్తు గురించి కుర్రోడు బోధ చేస్తుంటే తిరగబడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ యేసు ప్రభువుని నమ్మరు, ఇకపోతే మెస్సియాని నమ్ముతారు. ఏప్రిల్లో మెస్సియా వస్తానన్నాడు, మే కూడా అయిపోతుంది ఈ వేళతోనే. ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, 31 వేళ రేపు నుంచి జూన్ మెస్సియా వస్తాడా? ఆయన వాళ్ళ తరఫును పుచ్చుకున్నావేట్రా పట్టా. నువ్వు కూడా నకిలీ గడువా అంటే, వీడు నకిలీ క్రిస్టియను, వాడు నకిలీ జ్యూ. చూసారా? అంటే బైబిల్ అసలు ఏముందని ఆలోచించని మిడిమిడి జ్ఞానం. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అని అన్న కొడుకు సంతోషం. కనుక నా పిల్లలందరూ మీరు గమనించండి, ఎవరో ఏదో అనేసారు, మనకి ఎగనిస్ట్గా మాట్లాడేశారని మీరు అనుకున్నారు అనుకోండి, ఏమండి ఏనుగు వెళ్తుంటుంది, కుక్క కనబడదు దానికి, ఎందుకంటే ఎదురుకొచ్చారు కదా అరవదది. ఏనుగు కళ్ళు వెనక కనబడవు, అది వెనక తిరిగి చూడాలి. వెనకాతలొస్తుంది కుక్క, ముందుకు చరిస్తే ఏనుగు ఏంటో దాని బలం చూపిస్తుంది. కాలు కింద పడినా పేగులు బయటకు వచ్చేస్తాయి. కనుక కుక్కలు అరుస్తుంటాయి వెనకాతల, పిచ్చి కుక్కలు. అదే అన్నాడు సంతోషం కొడుకు. పెద్ద పట్టించుకోకండి, అది అసలు అది పట్టించుకోదు, అది అలా నడుచుకుంటూ నెమ్మదిగా అరిస్తే చాలు పారిపోద్ది.
ఏనుగు ఒకసారి గాండ్రించింది, గేంకరించింది అనుకోండి, అసలు దరిదాపులో కనుసూపు మేరలో కనిపించదు. కనుక అవి కుక్కలు, పిచ్చి కుక్కలు అరుస్తుంటాయి. మీరు అవన్నీ వినేసి మా వరకు తేకండి. కనుక పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి. ఎంటీది ఏదైనా వచ్చింది అనుకోండి, బియ్యంలో రాయి కనిపించింది అనుకోండి, పిల్లలు తీసి వెంటనే బయటపడేస్తుంది. అలాగే మీకు ఏదైనా వచ్చింది అనుకో, ఈ రాయి దొరికింది బియ్యంలో, ఇది కొవ్వు రాయా మట్టి రాయా, ఏ కొండ నుంచి తీయబడింది, ఏ జిల్లా నుంచి వచ్చింది, రాయి కనబడింది తీసి బయట సిరేయటమే. మీరు ఎందుకు రాయి ఇవన్నీ ఆలోచిస్తున్నారు బైబిల్కు భిన్నంగా? ఏంటి రాళ్ల మీద ఇలాంటి రాళ్ల మీద పరిశోధన మొదలెట్టేశారా? అసలు ఆ డౌట్ని డౌట్గా మీకు పంపిన వాడిని మొదట నమ్మకండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆ మాత్రం తెలియని అమాయకుడిగా ఉన్నాడా నీకు ఇన్ఫర్మేషన్ పంపడానికి? కనుక వాడే మీ శత్రువు. కనుక మీరు వెంటనే మీ ఫేస్బుక్ గ్రూపులో నుంచి కానీ మీ వాట్సాప్ గ్రూపులో నుంచి కానీ వెంటనే వాడిని వేరు బయటపడేయండి, వాడు బ్లాక్లో పడేయండి. వాళ్ళు మన సంబంధులు కారు కదా, వాళ్ళ మన సంబంధులు అయితే మనతోనే ఉంటారు. మన సంబంధులు కారు కనుక బయటికి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కంపిస్తున్నారు లోపలికి. ఆ కంపిస్తున్నప్పుడు నువ్వెందుకు టచ్ చేస్తున్నావు? ఇది బయట శత్రువు వలన వచ్చింది. కనుక దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం కదలం అప్పుడు, మనం ఎందుకంటే ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయాం. దేవుని వాక్యాన్ని గౌరవించండి. మీరు నరకానికి వెళ్ళకూడదు, దేవుని వాక్యాన్ని మార్చకండి, అపనిందలు వేయకండి. నీకు అర్థం కాకపోతే నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకోకుండా మాట్లాడుతున్నావు. కానీ మనకు చాలా ప్రమాదం అది. దేవుని పిల్లలారా, ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నటువంటి అడ్మిన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫేస్బుక్లు చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, మన శత్రువులు దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నవాళ్ళు ఎవరైనా, ఏ రకమైన పోస్టులు మీకు పెట్టినా అది భిన్నంగా ఉంటే వెంటనే దాన్ని బ్లాక్లో పడేయండి. మన నుంచి సమాచారం వాళ్ళకెళ్ళకూడదు, వాళ్ళ నుంచిన తప్పుడు సమాచారాలు మనకు రాకూడదు. ఎందుకంటే మనం మంచి చెప్పినా వాళ్ళు ఏదో వినేస్తారు, మారిపోతారనే భ్రమ మీది. చిన్నపిల్లలు మీకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏదో మారిపోతారు అని. కనుక ఎవరిని మీరు నమ్మకండి, మీ గ్రూపుల్లో ఉంచకండి, మంచి మాటలు మీరే పంచుకోండి. మారతారని వాళ్ళకి పంపకండి, మారతారని వాళ్ళని ఇక్కడ గుడికని తీసుకురాకండి. దయచేసి మీకు ఒక నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.